హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు టీఆర్ఎస్ అలాగే బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కేవలం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండే రెండు వేల పద్దెనిమిదిలో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఎక్కువగా పోటీ నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి ఈసారి ఎన్ని సర్వేలు చేసినా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం మనం చెప్పడానికి పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ ఉండ ఉండడానికి కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో భారతీయ జనతా పార్టీ తర్వాత దుబాయ్ ఉప ఎన్నికల్లో కానీ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కానీ జేఏసంసి ఉప ఎన్నికల్లో గెలవడంతో ఇటు సెకండ్ ప్లేస్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు బీజేపీ అన్నట్టుగా బీజేపీ ఉంది అయితే మరి త్రిముఖ పోరులో ఈ మూడు పార్టీల నుంచి సీఎం అభ్యర్థులుగా సీఎంగా ఎవరికి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఒకసారి మనం చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీకి అయితే కేసీఆర్ఏ ఉండు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ వాళ్ళిద్దరు తప్పించి వేరే వాళ్ళు లేరు కేసీఆర్ అయితే నేను ఉన్నన్ని రోజులు నేనే ఉంటా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో ఇప్పటిప్పట్లో అయితే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉండదు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో దాదాపుగా సార్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో హైట్రిక్ ఈసారి ఎలాగైనా కొట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అయితే భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్టయితే అటు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు ఉండడం అంటే పోటీలో ఉంటారు వీలైతే అరవింద్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది కాకపోతే అరవింద్కి మాత్రం సీఎం గా అంత తొందరగా ఇవ్వరని కూడా మనం చెప్పుకోవచ్చు వీలైతే ఈటెల రాజేందర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈటెల రాజేందర్ మధ్యలో వచ్చాడు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికంటూ కొన్ని క్రమశిక్షణ కమిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈటెల రాజేందర్కి ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీ అధికారం వస్తే ఏదైనా కీలక మంత్రి పదవి ఇవ్వచ్చు తప్పించి సీఎం రేస్లో అయితే ఈటెల రాజేందర్ ఉంటాడో ఉండడో అని మనం చెప్పలేము ఇంకా బండి సంజయ్ కిషన్ రెడ్డి చూసుకున్నట్టయితే ఇద్దరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కిషన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి గెలవడం అనేది జరిగింది కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలవడం అనేది జరిగింది తర్వాత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు నుంచి అంటే ఏబీవి నుంచి కానీ ఏబీవీపీ నుంచి ఇప్పుడు బీజేపీలో వరకు వచ్చారు కాబట్టి సీనియర్ కార్యకర్తలుగా సీనియర్ నాయకులుగా ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన అనుభవం ఉంది కాబట్టి మేబీ బండి సంజయ్ కన్నా కిషన్ రెడ్డి కన్నా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్న మాట వాళ్ళిద్దరికే ఎక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు ఇంకా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోవడం అనేది జరిగింది రెండు వేల నల్గొండ నుంచి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోవడం అనేది జరిగింది తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి అలాగే భువనగిరి నుంచి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం అనేది జరిగింది దీంతో ఇప్పుడు ఇక్కడ వీలైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు మధ్యలోనే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళందరూ నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు కొడంగల్ నుంచి అయితే దాదాపుగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తా అని చెప్పేసి చెప్పకనే చెప్పేశాడు తర్వాత హుజూర్ నగర్ నుంచి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తా అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేసారు ఇంకా ఒక కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేసి నల్గొండ లేకపోతే ఆలేరు నుంచి ఈసారి ఎమ్మెల్యే రేస్లో ఉంటా అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంగా వీళ్ళు ముగ్గురు గట్టిగా కొట్లాడే నేతలు కాబట్టి మేబీ సీఎం అభ్యర్థిలో సీఎం అవకాశం కూడా ఈ ముగ్గురికి ఉండే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు సో అయితే త్రిముఖ పూర్లో సీఎం క్యాండిడేట్లు దాదాపుగా కాంగ్రెస్ నుంచి చూసుకుంటే రేవంత్ రెడ్డి అలాగే కోమిటిరెడ్డి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరైనా సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వస్తే లేకపోతే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి పేరు అంత పరిశీలన లేదు కాబట్టి బట్టి విక్రమార్క కూడా అవకాశం ఉంది మేబీ నలుగురు మధ్యలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తర్వాత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లేకపోతే బండి సంజయ్కి ఇద్దరికి అవకాశం అని చెప్పేసి అంటున్నారు ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కేసీఆర్ అది అందరికీ తెలిసిన విషయం సో నిజంగా ఈ ఐదు మంది అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఏదైతే నేను ఇద్దరు పేర్లు చెప్పాను కాంగ్రెస్ నుంచి అయితే ముగ్గురు పేర్లు చెప్పాను వీలు కాకుండా బీజేపీ నుంచి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ